బిగ్ బాస్ ఆట రంజుగా సాగుతుందనుకునే లోపే మళ్ళీ చెప్పబడింది. అటు పక్క హౌస్లో ఉన్న గ్లామర్ బ్యూటీలను వరుసగా పంపివేయడంతో కలర్ఫుల్గా కూడా కనిపించడం లేదు. నలుగురు అమ్మాయిల ఎలిమినేషన్తో ప్రస్తుతం హౌస్లో 10 మంది మాత్రమే మిగిలారు. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్లే ఈ సీజన్లోనూ ఉండబోతోంది. కానీ ఈసారి ఎవరు ఊహించని రేంజ్లో జరగబోతోంది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 5 కంటెస్టెంట్లను హౌస్లోకి పంపించనున్నారు. ఈ విషయాన్నే వెల్లడిస్తూ తాజాగా స్పెషల్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ సీజన్లో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి విషయాలు జరగబోతున్నాయి, ఈ సీజన్ ఉల్టా పుల్టా గుర్తుంచుకోండి అని నాగ్ అసలు విషయం బయటపెట్టాడు. బిగ్ బాస్ 2.0 మినీ లాంచ్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుందని పేర్కొన్నాడు. దీంతో అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. బిగ్ బాస్ గేమ్స్ సరిగ్గా ఆడిస్తున్నా హౌస్లో ఉన్నవాళ్ళు మాత్రం దాన్ని చెడగొడుతున్నారని, ఈ కొత్త కంటెస్టెంట్ల రాకతో అయినా షోలో మజా వస్తుందేమో చూడాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రోమోలో కొందరు నెటిజన్లు కూడా కొన్ని తప్పులను ఎత్తి చూపుతున్నారు. కొందరు కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్నట్టుగా అక్కడక్కడ క్లిప్పింగ్లు వదిలారు. కానీ అది గత సీజన్లో కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్, ప్రోమో ఎడిట్ చేయడం కూడా రాదా అని విమర్శిస్తున్నారు. వీడియోల మీద ఈ ప్రోమోలో వాళ్ళెందుకు వచ్చారని, ఇది మరీ దారుణమని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం హౌస్లోకి వెళ్ళేది అంబటి అర్జున్, పూజామూర్తి, భోలే శావలి, నయని పావని, అంజలి పవన్ అని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అంజలి చివరి నిమిషంలో పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ హౌస్లోకి అడుగుపెట్టనున్నట.